అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏఎన్ఎంస్ మెడికల్ ఆఫీసర్స్ అండ్ సూపర్వైజరీ స్టాఫ్కి ఈరోజు మనము ఆర్సిహెచ్ పోర్టల్లో ప్రెగ్నెంట్ ఉమెన్ చైల్డ్ రిజిస్ట్రేషన్స్కి సర్వీసెస్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, సర్వీసెస్ ఎంతవరకు మనకు డేటా ఎంట్రీ కాలంలో వాళ్ళ డేటా ఎంట్రీ ఏ స్టేజ్ వరకు ఉంది అనేది సింపుల్గా తెలుసుకునబోతున్నాము. మీరు మీ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి డేటా ఎంట్రీలోకి వెళ్ళి. డేటా ఎంట్రీలో మనందరికీ తెలుసు, ఇది చాలామందికి తెలుసు. ఎవరైతే తెలియదో వాళ్ళు దయచేసి ఈ వీడియో ద్వారా తెలుసుకొని సర్వీసెస్ అన్ని అప్డేట్ చేసేటట్లు చూసుకోండి. మనము ఇప్పుడు ఏంటంటే అట్లూరు పిహెచ్లో ఆకుతోటపల్లి అనేటువంటి ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంట్రీని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్డ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు అనేది మనకు మొత్తం ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ డేట్ ప్రకారం చూపిస్తుంది. ఏప్రిల్ నుంచి మనకి సెప్టెంబర్ వరకు లేదంటే ఇప్పుడు వరకు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ లాస్ట్ కార్నర్లో చూసినట్లయితే సెక్షన్ అని ఉంది కదా, ఆ సెక్షన్లో చూడండి మనకేం చూపిస్తుంది. కొన్ని సర్వీసెస్ ఏమో మదర్ ఇన్ఫాంట్ వరకు ఉన్నాయి, కొన్ని ఏమో జనరల్ ఇన్ఫర్మేషన్ 2 దగ్గర ఆగిపోయినాయి, పేజ్ 2 దగ్గర ఆగిపోయినాయి, కొన్ని ఏమో ఏఎన్సీ దగ్గర ఆగినాయి. అలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5/6/2021 రిజిస్టర్ అయినటువంటి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇప్పుడు ఆల్రెడీ డెలివరీ అయింటుంది. డెలివరీ అయినా కానీ ఏమైంది, ఇక్కడ రిజిస్టర్ ఇక్కడ వాళ్ళ సర్వీసెస్ అనేటివి అప్డేట్ చేయలేదు, వాటిని మనం అప్డేట్ చేసుకోవాలి. అలాగే మనకు సూపర్వైజరీ స్టాఫ్ కానీ మెడికల్ ఆఫీసర్స్ కానీ సార్, దయచేసి మీరు సర్వీసెస్ వాళ్ళకు వెరిఫై చేయడానికి ఇది ఒక మంచి మార్గము మేము చెప్పేది. మీరు ఆ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి ఒక ఏఎన్ఎంస్ని మీరు చూడడానికి మ్యాక్సిమం 10 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకోదు, 10-15 మినిట్స్ పడుతుంది. ఈ విధంగా చూసుకొని ఎవరికైతే సర్వీసెస్ అప్డేట్ చేయలేదు వాటిని చూడండి. ఒకవేళ అబార్షన్ అయితే ఇక్కడ అబార్షన్ కాలం చూపిస్తుంది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముందుగా తేజస్విని అనేటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ సర్వీసెస్ మనకు అప్డేట్ కాలేదు. ఒకవేళ అప్డేట్ కాకపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఏం రీజన్స్ అంటే, వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది, అత్తవారింట్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వాళ్ళు మదర్ ఇంటికి వెళ్తారు, మదర్ ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఏఎన్ఎంస్ ఫాలోఅప్ చేసిండరు, ఫాలోఅప్ చేసుకోవాలి మనం. అప్పుడు మనము రిజిస్టర్ మన దగ్గర అయినప్పుడు ఖచ్చితంగా మనకు సర్వీసెస్ అందినాయా లేదా అని చూసుకోవాలి. అక్కడ సర్వీసెస్ వాళ్ళు ఇచ్చినా కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రెగ్నెంట్ ఉమెన్ వెళ్ళినప్పుడు వాళ్ళు సర్వీస్ ఇచ్చినా ఆటోమేటిక్గా ఇక్కడ ఈ సెక్షన్ కాలంలో మనకు అప్డేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తేజస్విని మీద మనము రిజిస్టర్ ఐడి మీద క్లిక్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది సర్వీసెస్. ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది, పేజ్ నెంబర్ 2 దగ్గర అయింది. ఇక్కడ మనకి ఏఎన్సీ డీటెయిల్స్, డెలివరీ అవుట్కమ్స్, ఇన్ఫాంట్ డీటెయిల్స్, మదర్ డీటెయిల్స్ ఇవన్నీ రావాలి. ఇవన్నీ ఇప్పుడు మనము సర్వీసెస్ అన్ని అట్లా పెండింగ్ ఉండే వాళ్ళ సర్వీసెస్ అన్ని అప్డేట్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందండి. ఇట్లా ఈ విధంగా పెండింగ్ ఉండకూడదు. నెక్స్ట్ మనకి సర్వీసెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి మీరు ప్రతి ఏఎన్ఎం కూడా మీరు రివ్యూ చేసి సర్వీసెస్ అన్ని అప్డేట్ చేసుకునేటట్లు చూసుకోవాలి. ఏఎన్ఎంస్కి ఎవరికైతే ఇంకా తెలియదో ఈ విధంగా సర్వీసెస్ అప్డేట్ చేసే విధానము, మీరు మీ డేటా ఎంట్రీలోకి వెళ్ళి లొకేషన్లోకి వెళ్ళేసి రిజిస్టర్డ్ ప్రెగ్నెంట్ ఉమెన్ మీద క్లిక్ చేసుకొని అక్కడ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని అయితే ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్టర్ అయ్యారో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మొత్తం మీకు డేటా కనపడుతుంది. అక్కడ ఆ నెంబర్ మీద క్లిక్ చేసుకొని సర్వీసెస్ అన్ని అప్డేట్ చేసుకోండి. ఓకేనండి, ఇది ప్రెగ్నెంట్ ఉమెన్కు సర్వీసెస్ అప్డేట్ చేసుకునే విధానము. ఇక్కడ ఇంకొకటి మనం గమనించాలి, ఇక్కడ మనము రిజిస్టర్ అవుతూనే ఒక ఏఎన్సీని ఈరోజు రిజిస్టర్ అవుతూనే రిజిస్టర్ ప్రెగ్నెంట్ కాలంలో ఇక్కడ రిజిస్టర్ ప్రెగ్నెంట్ ఉమెన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ రిజిస్టర్డ్ అని ఉంది కదా, ఆ రిజిస్టర్డ్లో మనకి వెంటనే అప్డేట్ అయిపోతుంది. రిపోర్ట్స్లో రేపు అప్డేట్ అవుతుంది కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్ట్రేషన్ లేక వచ్చేదానికి ఇక్కడ రిజిస్టర్ కాలంలో ఇప్పుడే అప్డేట్ అవుతుంది. ఈరోజు డేట్ చూపిస్తుంది 16/2/2022 ఒక ఏఎన్సీని రిజిస్ట్రేషన్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ చూపిస్తుంది. మనకి ఖచ్చితంగా మనకి అది రేపటికి అప్డేట్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ అయిందంటే రేపటికి ఖచ్చితంగా అప్డేట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఏం చేస్తారంటే మాకు ఐడి వచ్చింది కదా, మాకు ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయిందని అనుకుంటారు. రిజిస్ట్రేషన్
చేస్తే ఏంటంటే మనకు ఈసీని రిజిస్ట్రేషన్ చేసినా కానీ మనకు ఆర్సీఎస్ ఐడి అనేది వస్తుందండి. ఇక్కడ గమనించాలి మనకేంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్టర్లోకి వస్తేనే అది రేపటికి రిపోర్ట్లకి అప్డేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్లో లైవ్లో కనపడుతుంది, అంటే వెంటనే కనపడుతుంది డేటా ఎంట్రీలో. రిపోర్ట్స్లోకి వెళ్ళే తల్లికి రేపు చూపిస్తుంది. ఓకే అండి, ఇది మనం గమనించుకోవాలి. అదేవిధంగా మనకు చిల్డ్రన్స్లో కూడా ఇట్లనే మనం డేటా ఎంట్రీ అనేది సర్వీసెస్ అనేది మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చిల్డ్రన్స్లో చిల్డ్రన్స్లోకి వెళ్ళిన తర్వాత చిల్డ్రన్ చైల్డ్ డేటా ఎంట్రీ ఉంది. అక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఏముంటుంది, చైల్డ్ రిజిస్ట్రేషన్, చైల్డ్ ట్రాకింగ్ ఉంటుంది. చైల్డ్ ట్రాకింగ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ మీద సెలెక్ట్ చేసుకుంటే రిజిస్టర్డ్ చైల్డ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేముంటుంది, అక్కడ స్టేజ్ ఉంది, ఇక్కడ ఎడిట్ అని ఉంటుంది. గమనించండి, ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకుంటే వాళ్ళ సర్వీసెస్ ఎక్కడి వరకు వచ్చింది, సర్వీసెస్ ఎక్కడి వరకు ఇచ్చారనేది తెలిసిపోతుంది. ఇక్కడ కిందికి వచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈమెకు సర్వీస్ ఏం ఇవ్వలేదు, సర్వీసెస్ ఇవ్వలేదు, జస్ట్ చైల్డ్ ఐడి వచ్చేసింది వదిలేసేసారు. అలాగే మనకి ఎవరికైనా ఏమైనా సర్వీసెస్ అని ఇచ్చారేమో అని కూడా మనం చూసుకోవచ్చు. మళ్ళీ ట్రాకింగ్లోకి వెళ్ళి ట్రాకింగ్లో ఇక్కడ చూడండి, ఇక్కడికి ఏమో సర్వీసెస్ ఇచ్చారు, కొన్ని సర్వీసెస్ బీసీజీ ఓపీవి ఇట్లా వేశారు. ఈ విధంగా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా మనం చూసుకోవాలి సర్వీసెస్ ఇచ్చారా లేదా అనేది. ఇక్కడ ఎడిట్ అని ఉంది కానీ మీరు ఎడిట్ చేస్తే కొన్ని సేవ్ కావండి, టైం వరకే ఎడిట్ అవుతాయి, ఎడిట్ అవకాశం ఉండదు. కాబట్టి మీరు సేవ్ చేసుకోవచ్చు, పైన సర్వీసెస్ అన్నీ చేసిన తర్వాత సేవ్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది. ఇది చిల్డ్రన్కి సంబంధించింది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ సర్వీసెస్ ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ మనం సేవ్ చేసుకోవడానికి లేదు, సర్వీసెస్ ఇవ్వకపోతే సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ విధంగా చిల్డ్రన్ చేసుకోవాలి. అక్కడైతే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆ విధంగా చేసుకోవాలి. 100% మనకు ప్రెగ్నెంట్ ఉమెన్ సర్వీసెస్ కానీ, ఏఎన్సి సర్వీసెస్ కానీ, అదేవిధంగా చిల్డ్రన్ సర్వీసెస్, చైల్డ్ సర్వీసెస్ ఇవ్వాల్సిన సర్వీసెస్ కానీ ఈ విధంగా చూసుకొని మనం అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే సర్వీసెస్ మీద మోర్ కాన్సన్ట్రేషన్ చేస్తారు కాబట్టి అందరూ కూడా మెడికల్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్ అండ్ ఏఎన్ఎంస్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సర్వీసెస్ అన్నీ కూడా 100% చేస్తారని మేము ఇక్కడ నుంచి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.